हेलो एवरीवन, वेलकम बैक टू अवर चैनल। हाय अंडी, ई रोज वीडियो लो नीनु सारी मीद की हिप बेल्ट एला तैयार चेसुकोवालो चूपिस्तानु। एक्कुव सारी मीद की हिप बेल्ट अनेवि एक्कुवगा पेट्टुकुंटुन्नारु इप्पुडु प्रेजेंट ट्रेंड अन्नमाट। इंट्लोने मनं ईजीगा हिप बेल्ट नि चेसुकोवच्चु अन्नमाट। एला चेसुकोवालो ई वीडियोलो चूपिस्तानु चूडंडी। मुंदुगा मनं पिंक कलर क्लॉथ तीसुकोवालि। नेनु सारी मीदकि मैच अय्ये पिंक कलर क्लॉथ तीसुकुन्नानु। ఇప్పుడు మనం దీన్ని మెజర్ చేసుకోవాలి। మనం నడుము కొలత బట్టి మనం తీసుకోవాలన్నమాట। నాదైతే 28 అన్నమాట। 28 అయితే నేను 31 తీసుకున్నాను। అండ్ విత్ వచ్చేసి 4 సెంటీమీటర్స్ తీసుకున్నాను। ఇప్పుడు మనం 31 సెంటీమీటర్స్ వరకు 4 సెంటీమీటర్స్ ని మార్జిన్ చేసుకుంటూ వెళ్ళాలి। మనం పాయింట్స్ పెట్టుకున్న వాటిని మొత్తం లైన్ లాగా డ్రా చేసుకోవాలి। ఇప్పుడు మనం మార్జిన్ చేసుకున్న అదే లెంగ్త్ లో క్యాన్వాసింగ్ పేపర్ ని తీసుకోవాలి। క్యాన్వాసింగ్ పేపర్ అంటే బక్కరం పేపర్ అన్నమాట। ఇప్పుడు మనం అదే లెంగ్త్ లో మనం కట్ చేసుకోవాలి। కట్ చేసుకున్న దాన్ని మనం ఫోల్డ్ చేసి చివర మొత్తం స్టిచ్ వేసుకోవాలి। ఫోల్డెడ్ స్టిచ్ అన్నమాట ఇది। ఈ విధంగా వేసుకోవాలండి స్టిచ్। వేసుకున్న తర్వాత బెల్ట్ అనేది ఈ విధంగా రెడీ అవుతుంది। నెక్స్ట్ వచ్చేసి హిప్ బెల్ట్ మనం వర్క్ ఎక్కడ వరకు చేసుకుంటున్నామో అక్కడ వరకు మార్జిన్ చేసుకోవాలి। నేనైతే మొత్తం చేయట్లేదు, ఓన్లీ మార్జిన్ చేసుకున్న వరకే వర్క్ అనేది చేసుకుంటున్నాను। 15 సెంటీమీటర్స్ తీసుకున్నాను నేను, అక్కడ వరకే నేను వర్క్ అనేది చేసుకుంటాను అన్నమాట। మీ ఇష్టం అండి, మీరైతే ఫుల్ గా వర్క్ చేసుకోవచ్చు। మనకి ఫ్రంట్ పార్టే మనకి కనిపిస్తుంది సారీ మీదకి, బ్యాక్ అనేది మనకి వెనక్కి వెళ్ళిపోతుంది కాబట్టి నాకైతే అక్కర్లేదు అనిపిస్తుంది। ఇప్పుడు నేను మిర్రర్స్ ని తీసుకున్నాను। ఇది ప్లాస్టిక్ మిర్రర్ అండి। దీన్ని గ్లూ తో మనం అంటించుకోవాలి। నెక్స్ట్ వచ్చేసి ఆ మిర్రర్ చుట్టూరు మనం ఈ విధంగా ఈ స్టోన్ బాల్ చైన్ ని మనం పెట్టుకోవాలన్నమాట। ఇప్పుడు నేను గ్లూ పెట్టుకొని దాని చుట్టూరు నేను స్టోన్ బాల్ చైన్ ని అంటించుకుంటున్నాను। ఈ విధంగా మిర్రర్ అండ్ స్టోన్ బాల్ చైన్ ని ఈ విధంగా అంటించుకోవాలి। దాని పక్కన నేను స్టోన్ షీట్ ఉంటుంది కదా, దాన్ని నేను డైమండ్ షేప్ లో కట్ చేసుకున్నాను। కట్ చేసుకొని ఈ విధంగా అంటించుకుంటున్నాను। అదే లైన్లో నెక్స్ట్ ఇలానే మిర్రర్ అండ్ స్టోన్ బాల్ చైన్ ఈ విధంగా మనం నేను 15 సెంటీమీటర్స్ వరకు పెట్టాను కదా మార్జిన్ అనేది, 15 సెంటీమీటర్స్ వరకు మనం ఈ విధంగా ఒకటి తర్వాత ఒకటి ఈ విధంగా అంటించుకోవాలి। నెక్స్ట్ వచ్చేసి నేను కొద్దిగా దీన్ని హైలైట్ చేద్దామని చెప్పి బాల్ చైన్ ని ఈ విధంగా బోర్డర్ మొత్తం అంటించుకుంటున్నాను। కింద బోర్డర్ కూడా ఈ విధంగా గ్లూ పెట్టుకొని నేను బాల్ చైన్ ని పెట్టుకుంటున్నాను అన్నమాట। ఈ విధంగా రెండు వైపులా అంటించుకున్నాం కదా, మనం సైడ్స్ చూడండి అక్కడ కూడా మనం క్లోజ్ చేసుకోవాలి ఈ విధంగా।
క్లోజ్ చేస్తాను చూడండి. చాలా ఈజీగా హిప్ బెల్ట్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని మనం ఒక 10 మినిట్స్ డ్రై అయిపోయిన తర్వాత, బాగా డ్రై అయిపోయిన తర్వాత నేను స్టిచ్ వేసుకున్నాను మొత్తం. అంటే మనకి స్టోన్స్ అనేవి ఊడవన్నమాట, ఊడకుండా మొత్తం మనం టాకాలు వేసుకోవాలి. దూరం దూరంగా టాకాలు వేసుకుంటే మనకి స్టోన్స్ అనేవి ఊడవన్నమాట. చాలా ఈజీగా అయిపోతుందండి, మీరు కూడా ట్రై చేయండి. వెనకాల వచ్చేసి హుక్స్లు వేసుకోవాలండి. నేను వీడియోలో చూపించలేదు, వెనకాలైతే హుక్స్లు వేసుకుని నేను 31 సెంటీమీటర్స్ తీసుకున్నాను కాబట్టి మనం 3 స్టెప్స్ కింద హుక్స్లు వేసుకుంటే మనకి సరిపోతుంది అన్నమాట. అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్గా మనం హిప్ బెల్ట్స్ అనేవి ఈజీగా రెడీ చేసుకోవచ్చు. శారీ మీద పెట్టుకుంటే కనుక చాలా బాగుంటుంది, చాలా గ్రాండ్ లుక్ వస్తుంది అన్నమాట. చాలా సింపుల్గా చేశానండి నేనైతే ఇది. ఇంకా గ్రాండ్వి చేస్తాను ఫర్దర్గా వీడియోస్లో. హిప్ బెల్ట్ ఎలా ఉంది, నచ్చిందా మీకు, ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. సీ యూ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.